రోజు మిమ్మల్ని యువకులు యువతలు నమ్మి మీరు ఓట్లు వేసినందుకు ఇప్పుడు ఎందుకని మీరు రోడ్ల మీద పడేస్తున్నారా? అది మీరు మీరే చెప్పుకుంటున్నారు మేము రోడ్ల మీద పడేసినామని. అది ఎంతవరకు కరెక్ట్? మరి ఖమ్మం అండి, ఎలా ఉంది ఏపీలో జగన్ గవర్నమెంట్? ఇప్పుడు వచ్చే ఎలక్షన్లోనే టీడీపీ జనసేన రాష్ట్ర ప్రభుత్వం స్థాపించిద్దా లేకపోతే వైఎస్ఆర్సీపీ రేపొద్దున రాష్ట్ర ప్రభుత్వం స్థాపించిద్దా అనేది మీ యొక్క క్వశ్చన్ కదా. ఖచ్చితంగా జనసేన టీడీపీ కలిపి రేపొద్దున రాష్ట్ర ప్రభుత్వాన్ని స్థాపించిద్దాని ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఎందుకంటే వైసీపీ ఇంతవరకు అన్ని బాగానే చేస్తుంది అని అంటున్నారు కదా, మరి జనసేన టీడీపీ ఎందుకు స్థాపిస్తుంది అని అంటున్నారు? వైఎస్ఆర్సీపీ అన్ని చేసింది, టీడీపీ జనసేన ఎట్లా ప్రభుత్వంలో వచ్చిద్దని చెప్పేసి మీరు అంటున్నారు. ఆ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి యువకులు యువత మా యొక్క బతుకులు బాగుపడాలని చెప్పేసి మిమ్మల్ని నమ్మి ఓట్లు వేశారు. ఈరోజు మీరు రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులకి ఏం చేశారు, యువతకి యువకులకి ఏం చేశారని ఒకసారి మీరు ఒక ఆత్మ విమర్శ చేసుకోవాలని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మొన్న రాష్ట్రంలో ఉన్నటువంటి సలహాదారుడు సజ్జల రామకృష్ణ గారు ఏమన్నారంటే ఇప్పుడు ఎందుకు డిఏసీ అని చెప్పేసి అన్నారు. ఆ రోజు మిమ్మల్ని యువకులు యువతలు నమ్మి మీరు ఓట్లు వేసినందుకు ఇప్పుడు ఎందుకని మీరు రోడ్ల మీద పడేస్తున్నారా? అది మీరు మీరే చెప్పుకుంటున్నారు మేము రోడ్డు మీద పడేసినామని. అది ఎంతవరకు కరెక్ట్? మద్యపానం నిషేధం అన్నారు, ఎంతవరకు చేశారా? డిఏసీ నోటిఫికేషన్ ఎక్కడుంది? జాబ్ క్యాలెండర్ ఎక్కడుంది? ఇక్కడ ఏం చేశారు మీరు చెప్పుకుంటే చాలా ఉన్నాయి. కానీ ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు గమనిస్తూ ఉన్నారు. రాష్ట్రం ఇదైపోయిన తర్వాత మా రాష్ట్రం బాగుపడాలని యువతలు వేసి ఈరోజు యువకులు యువతులు ఎంతోమంది నిరుద్యోగులు చదువుకుని ఎంత చదివి ఈరోజు హైదరాబాద్ రావడం కానీ బెంగళూరు పోవటం కానీ బాంబే కట్టడం కానీ పోతూ ఉన్నారు. ఎందుకు పోతూ ఉన్నారు? మీరు ఎందుకు డెవలప్మెంట్ చేయలేకపోయారు అనేది ఆడ ఉన్నటువంటి యువకులు యువత అడుగుతూ ఉన్నది. రేపొద్దున వాళ్లే మిమ్మల్ని గద్దె తింపడానికి సిద్ధంగా ఉన్నారని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఓకే అండి, లాస్ట్ టైం ఎలక్షన్స్ టైంలో వైసీపీ నుంచి దొంగోట్లు పడ్డాయి, సో అందుకే జగన్ సీఎం అయ్యాడు అని అంటున్నారు. మరి ఈ టైం ఈసారి కూడా అందరికీ నమస్కారాలు. అది ఇదివరకు ఉన్న సిచ్యువేషన్ ని పట్టే దొంగోట్లు పడ్డాయి అని చెప్పేసి మీరు అంటున్నారు. నేను ఓకే దాన్ని పకడ్బందీగా ఈ రోజు జనసేన టీడీపీ పకడ్బందీగా దాన్ని చూసుకుంటూ అటువంటి పరిణామాలు జరగకుండా టీడీపీ జనసేన పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి ప్రణాళికతో పక్క ప్రణాళికతో ఈ విధంగా కట్ట చేయడానికి సిద్ధంగా ఉన్నారు. రేపొద్దున సంఘటనలు వేయడానికి కూడా వాళ్ళు ఆలోచన కూడా రానికుండా చేస్తున్నారని సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు.